ఢిల్లీ నుండి వచ్చిన వారితో ఆంధ్రప్రదేశ్లో అకస్మాత్తుగా కరోనా కేసుల సంఖ్య పెరగడంతో సరిహద్దు ఒడిశా రాష్ట్రం అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్ గుండా తమ రాష్ట్రంలోకి ఎవరూ రాకుండా జల్లెడ పడుతోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పురుషోత్పురం చెక్పోస్ట్ వద్ద ఒడిశా ఆంధ్ర సరిహద్దుల్లో ఇప్పటికే ఆంధ్ర అధికారులు కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒడిశా నుండి ఆంధ్రలోకి వాహనాలు రాకుండా సరిహద్దులను చాలా రోజుల కిందటే మూసేశారు. ఇదిలా ఉండగా కరోనా కేసుల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో తక్కువ సంఖ్యలో ఉండగా ఢిల్లీ నుంచి వచ్చిన వారి వల్ల కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. మంగళవారం రాత్రి నాటికి కేవలం 44 కేసులు మాత్రమే ఉండగా బుధవారం రాత్రి 10 గంటల సమయానికి మరో 67 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో సరిహద్దు రాష్ట్రమైన ఒడిశా అప్రమత్తమైంది. ఆంధ్ర నుండి ఒడిశాలోకి వచ్చే వాహనాల నియంత్రణకు ప్రత్యేక చెక్పోస్టు ఏర్పాటు చేసింది. ఇచ్చాపురం రావడానికి ముందే ఇచ్చాపురం కవిటి మండలాల మధ్య ఉన్న జాతీయ రహదారిపై కొద్దిపాటి ఒడిశా భూభాగమైన బలరాంపురం వద్ద గతంలో చెక్పోస్టు ఉండేది. జీఎస్టీ అమలుకు ముందే ఈ చెక్పోస్టును ఎత్తేశారు. మరలా ఇప్పుడు ఒడిశా అధికారులు ఈ చెక్పోస్టును మరలా ఏర్పాటు చేశారు. ఇక్కడ డిఎస్పీ స్థాయి అధికారిని పర్యవేక్షణకు నియమించారు. ఒడిశా చీకటి ఎస్డిపిఓ సురేంద్రనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు ఆంధ్ర నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఒడిశాలోకి వాహనాలు రాకుండా అడ్డుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒడిశాలోకి ఎవరైనా వస్తే వారిని బరంపురంకు ముందు గొలంత్రా ప్రాంతం వద్ద ఉన్న రోలాండ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చెక్పోస్టును ఒడిశా బరంపురం డిఐజి సత్యబ్రతో బాయ్ గురువారం పరిశీలించారు. వాహనాల తనిఖీ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ చెక్పోస్ట్ వద్ద ఇచ్చాపురంలోకి వచ్చే ఆంధ్ర వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం వినోద్ బాబు బలరాంపురం చెక్పోస్టును పరిశీలించారు. అక్కడికి వచ్చిన ఒడిశా డిఐజితో మాట్లాడారు. అనంతరం అక్కడ విధుల్లో ఉన్న చీకటి డిఎస్పీ సురేంద్రనాథ్తో కలిసి వాహనాల తనిఖీని ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ పరిశీలించారు. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇచ్చాపురం పట్టణానికి రాకుండా ముందుగానే ఉన్న గతంలో మూసేసిన బలరాంపురం చెక్పోస్ట్ వద్ద ఒడిశా అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.